ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుష్యులను మంటికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిత్తుతున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలే నున్నవి, రాత్రి అందరి యొక్క జాము వలే నున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దుట వారు పచ్చగడ్డి వలే చిగురింతురు, ప్రొద్దుట అది మొలచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుతున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుతున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొనియున్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నవి. నీ ఉగ్రతను భరించుతూనే మా దినములన్నీయూ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహబలము ఎంతో ఎవరికి తెలియను? నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరుగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములనియు ఉత్సహించి సంతోషించెదము. నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది, మేము కీడనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము.